జెండాలివన్నీ ఇలా ఇది ప్రభుత్వ కార్యక్రమం. నేను స్థానిక పార్లమెంట్ సభ్యుని. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. వెన్నెల మిషన్ భగీరథ ట్యాంకర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 12:30 షెడ్యూల్ పెట్టి 11:30 ప్రారంభించడం పట్ల ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, అధికారులను నిలదీశారు. అదేవిధంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కూడా నిలదీశారు. ఎందుకు ప్రోటోకాల్ ని పాటించడం లేదు, ప్రోటోకాల్ ని పాటించకపోవడానికి గల కారణాల నుంచి తెలపాలంటూ కూడా అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం మధ్యలోనే అందరూ నిలదీసిన పరిస్థితి కనిపించింది. ఇటు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, ఉధృత నెలకొంది. ఈ నేపథ్యంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎందుకు ప్రోటోకాల్ ని పాటించడం లేదు, ముందస్తుగా ఎందుకు చేయాల్సి వచ్చింది, 12:30 ప్రారంభోత్సవాన్ని పెట్టి ఇనాగ్రేషన్ పెట్టిన తర్వాత 11:30 ఎందుకు చేశారంటూ కూడా ఆయన నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎంపీ రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు విమర్శలను గుప్పించుకున్నారు. మొత్తంగా తీసుకున్నట్టయితే ప్రోటోకాల్ ని పాటించడం పట్ల పోయి పాటించకపోవడంపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, అధికారులను నిలదీశారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. స్థానిక పార్లమెంట్ సభ్యుని. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు. సత్యరాజ్ చెప్పండి, అసలు వాగ్వాదానికి గల కారణాలు ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి మధ్య గొడవ గల ప్రధాన కారణాలు ఏంటి సత్యరాజ్? రెడ్డికి ఏదైతే ఈ రోజు ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో వాసవి నగర్ లో 90,90,00,000 రూపాయలు వ్యయంతో జలమండలి నిర్మించిన జెండా రిజర్వాయర్ కార్యక్రమానికి సంబంధించి ఇన్విటేషన్ పంపించారు జలమండలి అధికారులు. అయితే ఆ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 12:30 అని చెప్పి ఆయనకి సమాచారం అందింది. ఆ మేరకే ఆయన ఒక అరగంట ముందే 12:00 ఆ రిజర్వాయర్ ప్రారంభోత్సవం ప్రాంతానికి చేరుకున్నప్పటికీ అయితే 11:00 మంత్రి కేటీఆర్ అయితే వాటిని ప్రారంభించిన తర్వాత మరో కార్యక్రమానికి వెళ్ళిపోవడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఎవరైతే మరో మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా స్థానిక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడే ఉన్నారు, వారిని ఎంపీ రేవంత్ రెడ్డి నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. 12:30 ప్రారంభోత్సవం చెప్పి 11:00 మంత్రి ఎలా వచ్చి ప్రారంభం చేస్తారు అని ఆయన నిలదీయడం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ ఏదైతే ఆ ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ జెండాలు కట్టారో వాటన్నింటినీ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తిప్పివేయడం జరిగింది. అదే సమయంలో ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రిని నిలదీసిన ఎంపీ రేవంత్ రెడ్డి స్థానికంగానే ఆ వాసవి నగర్ ప్రధాన రహదారిపైనే బైఠాయించడం జరిగింది. ఇదే క్రమంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పహాడిసరి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఇదే సమయంలో దీనికి అంతటికీ ప్రధానంగా కారణం చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి ఎంపీ ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జరిగే అన్ని కార్యక్రమాలకు ఎలాంటి ప్రారంభోత్సవాలు జరిగినా సరే శంకుస్థాపన జరిగినాయి, అధికారికంగా సమాచారం అందడం లేదంటూ గతంలో చాలా సార్లు ఎంపీ రేవంత్ రెడ్డి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఈ రోజు ఏదైతే జంట రిజర్వాయర్ల ప్రారంభోత్సవం జరిగిందో దానికి కూడా ఇదే విధంగా అవమానించారంటూ
ఎంపీ రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున టీఆర్ఎస్పై ధ్వజమెత్తడం జరిగింది. ఇదే క్రమంలో మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ఎక్కడికక్కడ షెడ్యూల్ ప్రకారం ప్రారంభోత్సవాలు చేయకుండా మరోవైపు ఒకదాని ఒకటి మరొకటి టైం మార్చుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి. కాబట్టి ఇది నారాయణగూడలో బీజేపీలో కూడా ఇదే రకమైన వివాదం తలెత్తింది. స్థానికంగా ఉన్న ఎంపీ ఎవరు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు గాని సమాచారం అందించుకుంటానే కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్ళడం ఎంతవరకు సమంజసం అంటూ చెప్తున్నారు. ఒక ఎల్బీఆర్ పరిధిలో ఎంపీ రేవంత్ రెడ్డి పరిస్థితికి వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ రేవంత్ రెడ్డి పహాడితేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ బయట కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చాలా మంది బైఠాయించడం జరిగింది. రేవంత్ రెడ్డి సమాచారం అందించిన ప్రకారం ఎందుకు జరగలేదు అంటూ స్థానికంగా ఉన్న నేతలు అయితే నిలదీయడం జరుగుతుంది. వినల రైట్ సత్యరాజు, థ్యాంక్ యూ. ఓపెనింగ్ చేస్తారా? తమ చేస్తారా?